కడప జిల్లాలో అడవిలో తప్పిపోయిన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రామయ్య సురక్షితంగా ఉన్నారు. 2 రోజుల క్రితం మైదకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో సహజర అటవీ శాఖ ఉద్యోగులతో విధుల్లో భాగంగా బేస్ క్యాంప్ కు వెళ్లిన రామయ్య మిస్ అవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో అడవిని జల్లెడ పట్టిన పోలీసులు రామయ్య ఆచూకీని కనుగొన్నారు. ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రామయ్యను కాపాడిన పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజ్ అభినందించారు. ముగ్గురు వచ్చారు. ఒకరు తను తప్పిపోయాని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మేరకు మైదుకూరు డిఎస్పీ మరియు ఓఎస్డి గారి ఆధ్వర్యంలో సిఐలు మన మైదుకూరు అర్బన్ సిఐ చలపతి, అలాగే పూర్వమల సిఐ, బద్వేలు రూరల్ సిఐ మరియు భీమటం ఎస్ఐలతో టీములు మరి హెడ్ క్వార్టర్ నుంచి స్పెషల్ పార్టీ టీములు రప్పించడం జరిగింది. వాటితో పాటు డాగ్ స్క్వాడ్ కూడా మరి ఇతర ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొచ్చి ఈ ఫారెస్ట్ వాళ్ళ ఆధ్వర్యంతో మనం కుమ్మింగ్కు పంపడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు మళ్ళీ పార్టీ సెర్చ్ చేసేసి మన రామయ్యను క్షేమంగా తీసుకోవడం జరిగింది. సో అతను తర్వాత అందరు కూడా ఇక్కడికి క్షేమంగా రావడం నిజంగా మంచి శుభర్మనం. దీనికి ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎంతో సాయం చేశారు. ఓకే, థ్యాంక్ యూ.